పాదాల్లో ఆనెలు చూడడానికి పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు కానీ నడుస్తున్నప్పుడు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి చెప్పులు లేకుండా నడిచే వారికి షుగర్ జబ్బుతో బాధపడే వారికి పాదాల్లో ఆనెలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీటి మీద బరువు పడినప్పుడు బాగా నొప్పి పెడుతూ ఉంటాయి బరువు పడకపోతే మామూలుగానే ఉంటుంది పాదాలపై బరువు అంతగా పడకుండా చూసుకుంటే చాలు ఆనెలు చాలా వరకు వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి అయితే ఆనెలతో మరీ ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చికిత్స తీసుకోవాలి పాదాల్లో ఆనెలకు ఆయుర్వేదం చెప్తున్న చికిత్సలు పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం నడిచేటప్పుడు పాదాలపైనే ఎక్కువగా ఒత్తిడి పడుతుంటుంది ఈ ఒత్తిడి వల్ల కొంతమందికి పాదాల అడుగున చర్మం దెబ్బతింటుంది ఫలితంగా చర్మం పొరలుగా ఊడి రావడం పాదాల్లో చర్మంపై చిన్న చిన్న కాయల్లా ఏర్పడటం జరుగుతుంది వీటిని ఆనెలు లేదా ఆనెకాయలు అని పిలుస్తారు చర్మంలో మృతకణాలు ఎక్కువగా పేరుకుపోవడం బ్యాక్టీరియా చేరడం అధిక ఒత్తిడి మూలంగా కూడా పాదాల్లో ఆనెలు ఏర్పడుతుంటాయి అరికాళ్ళలో ఆనెలు మొదట్లో ఆవగింజంత పరిమాణంలో మొదలవుతాయి ఆపై అంతకంతకు పెరిగి దాదాపు కందిగింజ కంటే పెద్దగా తయారవుతుంటాయి ఆనెలు ప్రత్యేకంగా నొప్పి కలిగించకపోయినా గట్టిగా స్పర్శ లేకుండా తయారై ఇబ్బంది కలిగిస్తుంటాయి ముఖ్యంగా నడుస్తున్నప్పుడు ఈ ఆనెల మూలంగా బాగా ఇబ్బందిగా ఉంటుంది వేధించే ఆనెలకు ఆయుర్వేదం తనవైన ప్రత్యేక కారణాలను చెబుతుంది హీలోమా టైలోమా కార్న్ కదర ఆనెలు అనేటువంటివి ప్లాంటార్ వాట్స్ అనే రకరకాలైనటువంటి వ్యాధుల పేర్ల మీద ఈ ఆనెలకు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరిస్తారు నిజానికి అరికాళ్ళల్లో మనకు మెటాటార్సల్స్ బోన్ కింద మధ్య భాగం లోపల మెటాటార్సల్స్ ఎస్పెషల్లీ ఆ బోన్స్ యొక్క ప్రెషర్ చేత హైపర్ ప్లేషియా వల్ల గట్టిపడి పాదం యొక్క చర్మం లోపల క్యాలోసిటీ అనే పదార్థము చేత కార్నిఫికేషన్ అనే ప్రక్రియ జరిగి ఆనెల యొక్క ఉత్పత్తి జరుగుతుంది ఈ ఆనెలు సాధారణంగా నార్మల్ ఫుట్ వాళ్ళల్లో ఎక్కువగా రాదు కాకపోతే డయాబెటిక్స్లో ఫ్లాట్ ఫుట్ వాళ్ళల్లో స్పోర్ట్స్ పర్సన్స్లో ఎక్కువగా నిలబడి గంటల తరబడి వర్క్ చేసే వాళ్ళల్లో పోలీస్ వాళ్ళల్లో మిలిటరీ వాళ్ళల్లో అధికంగా రావడానికి ఆస్కారం ఉంది అసలు ఈ ఆనెలల్లో హైపర్ కెరటిన్ అనేటువంటిది మందపడి వాటికి గట్టిపడి పాదాలలో నర్వ్ ఫైబర్స్ చేత సెన్సిటివ్గా మారి తీవ్రమైన వేదనతో ఉండేటువంటి ఈ ప్రక్రియకే గట్టిపడే విధానానికే కార్నిఫికేషన్ లేదా క్యాలోసిటీ హీలోమా టైలోమా అనేటువంటి డిఫరెంట్ పేర్లు ఉన్నాయి వీవి సాధారణంగా మామూలుగా చిన్న సైజు ఉంటే ఏం కాదు కానీ క్రమేణా సైజు పెరిగినప్పుడు పాదము కింద నేల మీద ఆంచినప్పుడు నర్వ్ ఫైబర్ ఒత్తిడి జరగడం చేత తీవ్రమైన నొప్పి భరించలేకుండా ఉంటుంది అట్లాంటి దశ లోపల ఇవి మనం జనరల్గా సాధారణంగా ఎన్ని శస్త్రవైద్యుల దగ్గర పోయినట్టయితే వాళ్ళు ఆ కండిషన్ని చూసి శస్త్రకర్మ ద్వారా దాన్ని కట్ చేసి కొన్నిసార్లు కుట్లు వేసి దాదాపు వారం నుండి 10 రోజుల వరకు దాన్ని మానడానికి వాళ్ళ శస్త్రక్రియా ప్రక్రియలు చేస్తారు కాకపోతే ఆయుర్వేదిక పద్ధతి లోపల క్షారకర్మ అగ్నికర్మ అనేటువంటి ప్రత్యేకమైనటువంటిది కోత కానీ కుట్టు కానీ రక్తస్రావం కానీ లేకుండా దాదాపు 1 or 2 sittings లోపల థెరాపెటిక్ కాట్రైజేషన్ అనేటువంటి ప్రత్యేకమైన విధి విధానం ద్వారా చేస్తాం దీని లోపల శలాకలు అనేటువంటివి పంచలోహ మిశ్రితమైనటువంటివి అంటే ఆయా ఆనెలకు అనుగుణంగా మనము హీట్ చేసి ఆ ఆనెల మీద శస్త్రవైద్యుల యొక్క సమక్షం లోపల కరెక్ట్గా అంటే దాని యొక్క థిక్నెస్ న్యూక్లియస్ను అసెస్ చేసుకొని ఎన్ని సెకండ్స్ పెట్టాలి అనేటువంటిది చేస్తాం దీనికి ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే కలబంద గుజ్జు నుంచి వెళ్ళి తీసినటువంటి ఆ గుజ్జును
ఈ ప్రక్రియకు ముందుగా 2 to 5 minutes గనుక మసాజ్ చేసినట్టయితే ఒక రకమైనటువంటి సెన్సేషన్ తగ్గిపోవడము లోకల్ ఎనెస్థీషియా ఎఫెక్ట్ రావడం కూడా జరుగుతుంది కాబట్టి వితౌట్ లోకల్ ఎనెస్థీషియా వితౌట్ ఘాటు వితౌట్ కుట్టు వితౌట్ రక్తస్రావము ఈ శలాకాలని హీట్ చేసి న్యూక్లియస్ అందేంత వరకు దాన్ని దగ్ధం చేయడం ద్వారా తిరిగి రాకుండా మనం చేస్తాం ఈ ప్రక్రియ 100% సేఫ్ నో బ్లీడింగ్ నో సూచరింగ్ పాదాల్లో ఆనెలు పెరుగుతున్న కొద్దీ మనలో చాలా మంది వాటిని తొలగించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు అవి పెరిగే కొద్దీ వాటిని బ్లేడుతో కోసేస్తుంటారు అది చాలా పొరపాటు అలా చేసిన కొద్దీ ఆనెలు మరింత పెరగడమే కాదు కొన్నిసార్లు సెప్టిక్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది వేధించే ఆనెలకు ఆయుర్వేద వైద్యం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాలను సూచిస్తుంది అతిమధురం 1 చెంచా నువ్వుల నూనె 1 చెంచా ఆముదం 1 చెంచా మూడింటిని కలిపి పేస్ట్లాగా చేసి ఆనెలపై పట్టిస్తూ ఉంటే ఆనెలు క్రమంగా తగ్గుతాయి ఉత్తరాయణి చెట్టును కాల్చిన బూడిద హరితళము వీటిని సమభాగాలుగా నూనెతో పైపూతగా వేస్తుంటే ఆనెలు క్రమంగా తగ్గిపోతాయి సున్నం చౌడు మట్టి ఈ రెండింటిని సమభాగాలుగా కలిపి కొంచెం నీటితో నూరి పైన లేపనంగా పూస్తుంటే ఆనెలు తగ్గుతాయి చిల్లేడు పాలు ఆముదం వీటిని సమభాగాలుగా కలిపి మర్దించి ఈ మిశ్రమం ఆనెలకు పట్టిస్తూ ఉంటే ఆనెలు క్రమంగా తగ్గుముఖం పడతాయి చిన్న పిల్లలలో కూడా ఈ కార్నిఫికేషన్స్ ఆనెలు రావడం జరుగుతున్నది వాళ్ళల్లో మనకు ఈ అగ్నికర్మ కాకుండా పిప్పలిని మనము నెయ్యిలో ముంచి మనం హీట్ చేసి అలవీరా ఫ్లేక్ ద్వారా మర్దనం చేసి వాటి మీద 1-2 అప్లికేషన్స్ చేసినట్టయితే మనకు సెన్సేషన్ అంటే వాళ్ళకి ఏమీ వేదన మంట లేకుండా ఆ కార్నిఫికేషన్ మెటీరియల్ను దగ్ధం చేస్తున్నాం శస్త్రకర్మ కంటే ఇది ఎందుకు సక్సెస్ఫుల్ అనంటే శస్త్రకర్మ ద్వారా టోటల్ ఎక్సిషన్ న్యూక్లియస్తో సహా ఎక్సిషన్ తర్వాత ఒకసారి ఏమవుద్దంటే బేస్ ఆఫ్ ద న్యూక్లియస్ కింద క్యాపిలరీ కనెక్షన్స్ ఉండడానికి ఆస్కారం ఉంది ఈ క్యాపిలరీ కనెక్షన్స్ న్యూక్లియస్తో సంబంధం ఉంటుంది కాబట్టి తీసినప్పుడు ఒకసారి సివియర్ బ్లీడింగ్ కూడా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు సూచరింగ్ వేసి మనము తగు మోతాదులో యాంటీబయాటిక్స్ కూడా వాడుతున్నాం అదే అగ్నికర్మ ఏంటంటే సర్వశస్త్రానుశస్త్రాణం క్షారశ్రేష్ఠ క్షారాధపి అగ్నిశ్రేష్ఠ అగ్ని నా పునరుద్భవతి అంటే అగ్నికర్మ ద్వారా చేసే ప్రక్రియ కనుక మళ్ళీ రాకుండా ఉండడము సెప్సిస్ అనేటువంటిది ఎందుకంటే ఇది హీట్లో చేసే ప్రక్రియ కాబట్టి సెప్సిస్ ఇన్ఫెక్షన్ ఉండదు కాబట్టి యాంటీబయాటిక్స్ అనాలిసిస్ యొక్క యూసేజు లేకుండానే మనం ఈ ప్రక్రియను ఒక 3-4 రోజులు సింపుల్ డ్రెస్సింగ్ ద్వారా చేసి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే వర్క్కు పంపించగలిగేటువంటి బెస్ట్ ప్రొసీజర్ ఈ అగ్నికర్మ విధానం ఆయుర్వేదంలో చెప్పబడింది ఆనెలతో బాధపడుతున్నప్పుడు నిత్యం ఉదయం సాయంత్రం పూట గోరువెచ్చటి నీటిలో కాసేపు పాదాలను ఉంచి శుభ్రం చేసుకుంటూ ఉంటే ఆనెలు తగ్గే అవకాశం ఉంటుంది పాదాల్లో ఆనెల్ని తగ్గించడంలో కలబంద గుజ్జు బాగా పనిచేస్తుంది ఆనెలపై కలబంద గుజ్జును పట్టించి గంట తర్వాత చల్లటి నీటితో పాదాలను శుభ్రం చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది తులసి ఆకుల్ని మెత్తగా నూరి ఆనెలకు పట్టిస్తుంటే కూడా అవి తగ్గే అవకాశం ఉంటుంది ఇక పాదాల్లో ఆనెలు ఉన్నప్పుడు ప్రత్యేకమైన మెత్తటి చెప్పులు వాడుకోవాలి పాదాలపై బరువు పడకుండా చూసుకోవాలి పాదాల్లో ఆనెలను మెత్తపరిచేందుకు హరిద్రఖండ లక్ష్మీనారాయణ రస్ వంటి చక్కటి ఆయుర్వేద మందులు ఉన్నాయి వాటిని డాక్టర్ పర్యవేక్షణలో వాడుకోవాలి ఈ మందుల మూలంగా ఆనెల్లోని కణజాలం మెత్తబడి అవి క్రమంగా తగ్గిపోతాయి అప్పటికీ ఫలితం లేకపోతే శస్త్రచికిత్స చేసి ఆనెల్ని తొలగించాల్సి ఉంటుంది